మా పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ సంబంధించిన మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి సమావేశమయ్యాం. ఇక్కడ ఈరోజు ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వాలన్నీ కూడా కాపుల్ని ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ ఏ నిర్ణయాలు చేసుకుని ఓటు ఎలా ఎన్నికలు అయిపోయిన తర్వాత తృణప్రాయంగా ఏదైతే వాళ్ళు తీసేవారో అలా కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో మీ అందరం కూడా గౌరవప్రదంగా చాలా మా సామాజిక వర్గానికి గౌరవం తెచ్చే విధంగా అందరం కూడా ఉన్నామనే దాని మీద ఉన్న ఇది ఒక సంతృప్తిని మీ అందరం కూడా మాటల్లోనూ మీ అందరం డిస్కస్ చేసుకొని వ్యక్తపరిచిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో రాజకీయ పరంగా ఏ రకంగా చూసుకున్నా గత 10 ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే పెద్దపేటని కాపు వర్గాలకు వేసింది అనేది వాస్తవం. అంకెలు కూడా చెప్తున్నాయి. అంకెలతో సహా కూడా చెప్పగలం. మేము టికెట్లు ఇచ్చినప్పుడు కానీ ఎన్నికల్లో ప్రజలు వచ్చి మమ్మల్ని గెలిపించడం కానీ తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నామినేట్ పదవులు ఇచ్చింది కానీ లేదు లేదు ఏ విషయంలో తీసుకున్నా సరే అన్ని విషయాల్లో కూడా కాపు మరి సామాజిక వర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మాకు పెద్దపేట శరణంలో చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా కాపు సామాజిక సంబంధించి ఎందుకంటే ఇది ఎంత చెప్తానంటే అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈ సామాజిక వర్గం కూడా మా సామాజిక వర్గానికి కూడా మరి ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో అన్ని సామాజిక ఏ రకంగా అయితే చేరువతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డిపిటి ద్వారా ఇస్తున్న పథకాలు ఏమున్నాయో అవన్నింటిలో కూడా మా సామాజిక ఇస్తూ కాకుండా మళ్ళీ కాపు నేస్తాను కూడా మాకు ఇవ్వడం అనేది కూడా ఒక విషయాన్ని కూడా మేము చర్చించుకోవడం జరిగింది. దాని నుంచి సుమారు దగ్గర 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కూడా మా సామాజికంలో ఉన్న మా మహిళలు వచ్చి దానివల్ల లబ్ధి పొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము వచ్చి చర్చించుకున్నాం. ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి పరిణామాలని. దాంతోపాటు రాజకీయంగా సామాజికంగా ఈ మధ్యకాలంలో ఇంకా ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో ఏదైతే గత వారం రోజుల కింద మరి వచ్చిన కొన్ని ఒక రాజకీయ ఒక సెలబ్రిటీ పార్టీ ఏ మాటలు అసభ్యమైన మాటలు మాట్లాడారు, ఏ రకంగా సభ్య సమాజం తలదించుకున్నట్టు మాట్లాడారు, అలాగే మా సామాజిక వర్గం గురించి ఆ సమాజంలో సంబంధించిన మా శాసనసభ్యుల గురించి కానీ మమ్మల్ని గురించి కానీ ఏ విధంగా అయితే మాట్లాడారో దానిని ఆ విషయాన్ని కూడా తీవ్రంగా ద్వంద్వంగా మరి దాన్ని ఖండిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వీటితో పాటు ఇంకా సామాజిక అభివృద్ధి చెందడానికి ఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటే బాగుంటుందో ఏ కార్యక్రమాలు ఇక ముందు చేస్తే బాగుంటుందో ఇవన్నింటినీ కూడా చర్చించుకున్నాం. ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తే ఇంకా సంతోషంగా ఇంకా బాహ్యంగా ఆర్థికంగా సామాజికంగా మరి విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా మరి మా సామాన్యం బాగుంటుంది అనే విషయాల్ని మరి సభ్యులు ఎవరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని త్వరలోనే ఈ అంశాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం. దీంతోపాటు ఇంకా త్వరలోనే మరి విజయవాడలో ఈరోజు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులమే ఈరోజు సమావేశం. అలా కాకుండా సామాజిక కాపు సామాజానికి సంబంధించిన ఎవరైతే ఇంకా ఉన్న నామినేట్ పోస్టుల్లో కానీ లేదు ఇంకా మహిళగా ఉన్న వాళ్ళు కానీ జిల్లా చైర్మన్గా ఉన్న వాళ్ళు కానీ అంతర్ ప్రజాప్రతినిధులతో మళ్ళీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా మరి అక్కడ మరి విషయాన్ని కూడా నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ తేదీ కూడా ప్రకటిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.